ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు చింతం రాజయ్య గారు. అయితే స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? వారికి కళ్ళు కనిపించు. కళ్ళు కనిపించకపోయినా ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఎవ్వరి మీద కూడా తన ఆధారపడలేదు. అదేంటి కళ్ళు కనపడో మోటార్ జల్లా బావు చేస్తారు అనుకుంటున్నారు కదా, మేము అలాగే ఆశ్చర్యపోయాం. ఒకవేళ ఏమన్నా బావిలో మోటార్స్ ఉంటే అందులోకి దూకి దిగి అక్కడ కూడా బావు చేస్తారు. చూపు లేకపోయినా తన పని తాను చేసుకుంటూ ఊర్లో వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు చింతం రాజయ్య గారు. చింతం రాజయ్య గారు ఉంటున్న ఊరు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామం. ఇదే గ్రామంలో ఆయన పుట్టి పెరిగారు. అయితే స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? వారికి కళ్ళు కనిపించవు, పుట్టుకతోనే అంధులు. తన పని తాను చేసుకోవడంతో పాటుగా ఇతరులకు కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఎలాంటి సహాయం, ఎందుకు చేస్తున్నారు, అసలు ఆయన కళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ వాళ్ళంటే ఎవరు లేరా, ఆయన ఒక్కలే ఉంటున్నారని విన్నాం, ఇవన్నీ సందేహాలు మాకున్నాయి. అందుకే ఒకసారి మాణిక్యాపూర్కి వచ్చేసాం హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీ వారిని పలకరించబోతోంది, వారి లైఫ్ స్టైల్ ఏంటో చూడబోతోంది. నాతో పాటు మీరు కూడా చూడండి. వారి ఇంటి దగ్గరికి నేను వచ్చాను, ఒకసారి వెళ్ళి చూద్దామా, రండి. వాళ్ళ ఇంటికే మనం వెళ్తున్నాము. ఇక్కడ ఊరి దగ్గర మాణిక్యాపూర్ దగ్గరికి రాగానే అడిగాం, చింతం రాజయ్య గారి ఇల్లు ఎక్కడండి అని అడిగితే వాళ్ళు వెంటనే సమాధానం చెప్పారు, ఇక్కడే అని దారి మాకు చూపించారు. అమ్మ నమస్తే, బాగున్నావా? సరే. ఇలా అందరూ చక్కగా ప్రేమగా పలకరిస్తూ ఉంటారు ఊర్లలో. కంప్లీట్గా ఒక చిన్న గ్రామం అండి ఇది. ఇదే గ్రామంలో ఉంటున్నారట, వాళ్ళ ఇల్లు ఇదే. అండ్ వారి గురించి మేము అడిగినప్పుడు వారికి పుట్టుకతోనే, అంటే పుట్టిన ఒక సంవత్సరం అనుకుంటా, దగ్గర దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలకే కళ్ళు కనిపించలేదు. కానీ తర్వాత వాళ్ళ అమ్మానాన్నని కూడా ఆయన కోల్పోయారు, ఒంటరిగా మిగిలిపోయారు. ఆయన వివాహం కూడా చేసుకోలేదు. కళ్ళు కనిపించకపోయినా ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఎవరి మీద కూడా తను ఆధారపడలేదు. తన పని తానే చేసుకుంటూ వచ్చారు. ఇదే ఆయన ఉంటున్న ఇల్లు. ఒక రూమ్ అంతే, పక్కకు ఒక వాష్రూమ్ ఉంది. సో ఇదే ఇంటి దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇక్కడే ఉంటున్నారు. అయితే ఇందాక నేను చెప్పాను, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, ఇతరులకు కూడా సహాయపడుతున్నానన్నాను కదా. ఆ పని ఏంటో తెలుసా? మోటార్లు బాగు చేయడం. మీరు విన్నది నిజమే. అదేంటి కళ్ళు కనపడో మోటార్స్ ఎలా బాగు చేస్తారు అనుకుంటున్నారు కదా, మేము అలాగే ఆశ్చర్యపోయాం. కానీ ఇక్కడ ఊర్లో ఎవరిని కదిలించినా వాళ్ళందరూ చెప్పేది ఒకటే మాట, మోటార్లు చిటికలో బాగు చేస్తారు. అందులోనూ నార్మల్గా పొలం దగ్గర ఉన్న మోటార్స్ అంటే ఓకే, ఒకవేళ ఏమన్నా బావిలో మోటార్స్ ఉంటే అందులోకి దూకి దిగి అక్కడ కూడా బాగు చేస్తారు. అసలు మాకే చాలా షాక్ అయ్యాం మేము. ఎలా తెలుసుకుందాం వారి గురించి, ఇంకా అసలు అంటే ఇంత ప్రాబ్లం తనకి ఎందుకు వచ్చింది, ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి లేదా, ఇవన్నీ వివరాలు కనుక్కుందాం. ఒకసారి మాట్లాడదాం అనిపించి ఇక్కడ దాకా వచ్చాము. వారి ఇల్లు ఒకసారి లోపలికి వెళ్దాం, రండి. ఒక రూమ్లోనే ఉన్నారు. రాజయ్య గారు నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. వంట కూడా మీరే చేసుకుంటారు? వంట మేమే చేసుకుంటాం, మా పనులన్నీ చేసుకుంటాం. అసలు నార్మల్గా మనమైతే ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనో ఒక మూల పడిపోతాం. ఇంకా అందులోనే ఒకవేళ కళ్ళు కనిపించట్లేదు, పూర్తిగా మనకి ఏం జరుగుతుందో తెలియదు, అందులో ఉండిపోయామనంటే ఇంకా వేరే ఏ పని చేసుకోవడం అనేది కుదరని పని. దాంతోపాటుగా ఖచ్చితంగా ఇంకొకరి హెల్ప్ ఉండాల్సిందే అనుకుంటాం. కానీ ఇక్కడ ఈయన వయసు దగ్గర మీకు ఎంత ఉంటుందండి వయసు? వయసు 63-64 ఉంటుంది. 63 సంవత్సరాలు ఎవరి మీద ఆధారపడకుండా తన పని తాను నేను చేసుకుంటున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టుగా చక్కగా ఊర్లో వాళ్ళందరికీ కూడా అత్యవసరంగా ఏమన్నా అవసరం పడితే వాళ్ళకి సహాయం చేయడం. సో ఇది ఆయన ఉంటున్న ఇల్లు. టీవీ మరి ఎట్లా చూస్తారు? టీవీ మాకు బొమ్మలు కనబడే కానీ వినడమే. అది వినడం. టీవీ జస్ట్ వింటారటండి, వార్తలు పెట్టుకుంటారు, లేకపోతే ఏదైనా సినిమాలు ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా విని అర్థం చేసుకుంటారట. మా అమ్మో అసలు చాలా వింటేనే కొంచెం బాధ అనిపిస్తోంది, అమ్మో ఎలా ఉంటారో ఒక్కలే అని అనుకున్నా కానీ. సో ఇదే ఆయన ఉన్నది. ఒక పక్కగా మంచం, టేబుల్, ఈయనకి సంబంధించినటువంటి సామాన్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయిగో. ఇవన్నీ ఒకవేళ నూతిలో దిగినప్పుడు వాడేటువంటి పరికరాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక దగ్గర అరేంజ్ చేసుకున్నారు. మరి బట్టలు, మరి అల్మరాజు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన మోటార్లు బాగు చేస్తారని చెప్పాను కదా, వాటికి సంబంధించినవి ఇందులో ఉన్నాయి పరికరాలు. సుత్తి, కటింగ్ ప్లేయరు, రెంచ్లు, ఓకే చాలా ఉన్నాయి. సరంజామా, ఈ బ్యాగ్ ఇలాగే భుజాన వేసుకుని
ఎవరైనా వచ్చి టక్కున రాజగారు మాకు ఇట్లా సమస్య వచ్చింది మోటార్ బాగు చేయాలి రా అనగానే వెంటనే బ్యాగ్ వేసుకుని 2 నిమిషాల్లో అక్కడ వాలిపోతారు బాగు చేసి వాళ్ళకి అప్పగించేసి వస్తారు నిజంగా చాలా కష్టం అండి ఒక్కలు ఉండడమే కష్టం ఎవరి సహాయం లేకుండా అనుకునే గానీ ఇలా ఇల్లు కూడా ఎంత నీట్ గా పెట్టుకున్నారో తెలుసా చాలా చాలా నీట్ గా ఉంది మామూలుగా కొన్ని ఏంటంటే సరే కనిపించదు కదా ఎలా పడితే అలా పెట్టేసుకోవచ్చు అని అనుకుంటారు గానీ మొత్తం అంతా ఆయనే సర్దుకుంటారు వంట ఆయనే చేసుకుంటారు ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళడం లేకపోతే వచ్చి ఇక్కడే కూర్చోడం కాసేపు ఊర్లో ఎక్కడన్నా అందరు పెద్దలందరూ కూర్చున్న దగ్గర కాసేపు కూర్చుని వాళ్ళతో మాట్లాడడం ఇంతే ఆయన లైఫ్ ఇంకా తెలుసుకుందాం ఎందుకో ఇంకా పూర్తిగా ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగితే తెలుసుకోవాలనిపించింది ఒకసారి మేబీ ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన పని చేస్తున్నప్పుడు కూడా చూడాలి అని అనిపించింది మాకు బట్ అవకాశం ఉంటుందో లేదో మనం చూద్దాము బట్ ఇది ఆయన కేవలం ఈ బాగు చేయడం అనేది కేవలం 1-2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదండి 45 సంవత్సరాలుగా మోటార్లు బాగు చేయడం ఈ మాణిక్యాపూర్లో ఎవరికి సమస్య వచ్చినా ఈయన వెంటనే వెళ్తారు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సో ఈ విధంగా ఆయన లైఫ్ ఉందన్నమాట రాజే గారు మరి వంట ఎట్లా చేసుకుంటారు ఈ వేసేటప్పుడు మీకు ఇబ్బంది అవదా ఉప్పు కారం వేయాలి ఉప్పు కారం అంటే కొంచెం కూరలా కొంచెం అదైతే ఉప్పు కారం ఎక్కువ అయితే అవుతుంది దానిలో ఎలాంటి నిమ్మకాయలు తెచ్చుకొని పెట్టుకుంటా కారం ఎక్కువ అయితే ఒకటి ఒకటి పిండి కడి చేసుకున్న పోసుకుంటే ఉప్పు ఎక్కువ అయినా కారం ఎక్కువ అయినా ఆడికాడికి సమం అయిపోతుంది అంతేనా మీరు చదువుకున్నారు ఏమైనా లేదు లేదు మేడం అసలు ఏం చదువుకోలేదా నేను 4 సంవత్సరాలు అయినప్పుడే నాకు కళ్ళు పోయినాయి 4 ఏళ్ళకి 4 ఏళ్ళ ఇప్పుడే మాకు కళ్ళు పోతే మా బాబు ఇటో అటో ఇటో అటో తిప్పలవాడి నన్ను సాధిండు సాధినాక కొద్ది కొంచెం పెద్దోన్ అయినాక మరి ఎట్లా బిడ్డ ఎట్లా బతుకు ఏం కథ మేము దగ్గర కూడా పడుతుంది మా కథ ఎట్లా అనేది ఆయన బాధపడేది సో ఆయన చెప్పేదైతే అదే 4 ఏళ్ల వరకు ఆయన కొంచెం కొంచెం కనిపించేది 4 ఏళ్ల తర్వాత నుంచి పూర్తిగా కనపడడం మానేసింది ఆయనకి సో అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు కానీ కానీ ఇంత ధైర్యంగా ఆయన బతుకుతున్నారంటే చాలా మందికి స్ఫూర్తి అనే చెప్పుకోవాలి నేను నిజంగా చాలా మందికి స్ఫూర్తిగా ఉన్నారండి కొంతమంది ఏమైనా చిన్న సమస్య వచ్చినా డిప్రెస్ అయిపోతూ ఉంటారు అయ్యో మాకెందుకు వచ్చింది ఈ సమస్య అని ఏడుస్తూ కూర్చుంటారు కానీ మీరు అలా కాదు ధైర్యంగా మీ బతుకు మీరు బతుకుతున్నారు ఎవరి మీద ఆధారపడట్లేదు ఏదో కొంత పని చేస్తున్నారు ఇవన్నీ విన్నాము దానికి మీరు నిజంగా గ్రేట్ అని చెప్తాను రాజయ్య గారు చక్కగా నవ్వుతున్నారు అంతే గ్రేట్ అంటే ఇంకంతకన్నా ఇంకా మించి ఏమి మాట్లాడట్లేదు ఆయన రాజయ్య గారు అసలు మీరు ఇల్లు ఎంత చక్కగా పెట్టుకున్నారో తెలుసా ఎంత శుభ్రంగా ఎలా నేను 2 రోజులకోసారి సర్ఫేస్ కడుక్కుంటా ఇల్లా మళ్ళీ 2 మాటలు ఉడుచుకుంటా పొద్దున లేవగానే 7 గంటల వరకు ఉడుచుకుంటా మళ్ళా సాయంత్రం 5 గంటలకు 5:30కు మళ్ళీ ఉడుచుకుంటా ఇక కొంచెం అటు ఇటు దుబ్బ వస్తుందని సంతులు వేసుకుంటా కానీ మీరు అంత నీట్గా ఎందుకు ఇప్పుడు అర్థమైంది చక్కగా టైం టు టైం ఈ టైం ఇవన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి నాకు టైం అంటే ఎండ కొట్టినంత సేపే ఇక పొద్దాక అనేది అదైతుంది ఎండ తక్కువైంది అనుకో ఇక శరీరానికి ఎండ తాకకపోతే ఇక నైట్ అయిపోతుందిరా నైట్ అయిపోయింది సీక్రెట్ అయిపోయింది అనేది అర్థం అలా లెక్క పెట్టుకుంటారన్నమాట ఇల్లు చాలా బాగుంది మీ సొంత ఇల్లేనా ఇది ఇది నా సొంతమే సొంతమేనా పోన్లేండి అంటే ఎవరైనా ఇచ్చారా మీరు స్థలం కొనుక్కొని ఇట్లా కట్టుకున్నారా మా మా నాయన మా అమ్మ సంపాదించిన మీ ఆస్తి నా అంతస్తులు నేను బతుకుతాను మేడం ఎవ్వలాకు మన ఆయన అప్పుడు అన్నాడు పోదాం పోదామా మోటార్లు బాగు చేస్తారండి ఇంకా ఏమేం పనులు చేస్తారు మోటార్ బాగు చేస్తాడు బావిలో దిగు కాళ్ళు పెడతాడు నట్లు ఫిట్ చేస్తాడు మోటార్ పోయిస్తాడు అమ్మో పాకి దాడి పోయినా కానీ చేస్తాడు మొత్తం మొదటి అన్ని రాని పని లేదు మొత్తం చేస్తాడు అన్ని పనులు చేస్తాడు 10 గోళ్ళ నీళ్ళ మునిగి ఏం పడ్డా చేస్తాడు అమ్మో సో ఇలా ఏమన్నా మీకు అవసరం అయితే వెంటనే లేదు మరి పని చేయం అవునా ఉండాల్సిందే ఊర్లో ఏదైనా పని రాదు కదా ఆయన మాకు అన్ని చేస్తాడు వచ్చి మీకు ఎప్పటి నుంచి తెలుసు రాజయ్య గారు నాకు చిన్నప్పటి నుండి పోరాల కాచి మాకు ఉన్నాం అప్పటి నుంచి తెలుసు నేను ఆయన కానీ పెద్దనే ఆయన కనిపోయింది కూడా నాకు ఎరికే అవునా ఎట్లా పోయినాయి కళ్ళు ఎట్లా బాగుంటుందా ఎట్లా లేదా
ఎవర్ పుణ్యం కట్టు ఎవర్ లేరు ఆయనకి ఇప్పుడు అంటే ఒక అన్న ఉన్నాడు ఇక్కడ ఆ ఒక కట్టుకున్నాడు ఆహా ఒక పెద్దన ఇచ్చి వరంగల్ ఈ ఒక్కలే ఈ రూమ్ లో ఉంటున్నాడు ఈ ఒక్కడే ఇంకనికి ఎవర్ లేరు ఆయనే అనుకుంటాడు తింటాడు ఇక అన్నం ఏం పడ్డ మనకే కావాలి ఆయనకి ఏది పడ్డా తింటాడు ఏం చేస్తాడు అవును తెలియదు అని అనుకుంటాడు తింటాడు అలా ఏం పడ్డది మనకి ఏం ఎరక అవును మనమంటే చూసుకోగలం కానీ చాలా నీట్ గా పెట్టుకున్నారు అంతేనా సరే ఇంతకీ మరి ఎక్కడ మీ పొలం మోటార్ బాగు చేయడం ఎంత దూరం దగ్గరనే దగ్గరేనా సరే మేము కూడా చూడొచ్చా మరి సో ఇందాకే నేను అన్నాను తను ఎలా బాగు చేస్తారో కూడా ఒకసారి చూడాలి బట్ అవకాశం వస్తుందో రాదా అనుకున్నాను కానీ ఛాన్స్ వచ్చింది ఇప్పుడే ఒక పర్సన్ వచ్చారు ఊరికి సంబంధించిన ఆయనే ఈ ఊర్లో గత కొద్ది సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి రాజయ్య గారి గురించి తెలిసిన వ్యక్తి మోటార్లు బాగు చేద్దాం వస్తావా అంటే వెంటనే నేను వస్తానంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఇందాక నేను చూపించిన ఆ బ్యాగ్ అదంతా కూడా సిద్ధంగా ఉంది రెడీగా ఉంటుంది ఆ బ్యాగ్ ఎప్పుడు సో రాజయ్య గారు పదండి వెళ్దామా తాళం వేయలేదు మరి పర్వాలేదా వెయ్యరా ఊళ్ళు ఉంటాం కాబట్టి ఎప్పటికో అత్తనే ఉంటారు ఎవరో ఒకరు వస్తూ ఉంటారనా ఇప్పుడు ఆ ఇంట్లో ఉండేది మీరు ఒక్కలే కదా ఒక్కలే కానీ మా గురించి వస్తారు కదా అవునవును మా గురించి వస్తూనే ఉంటారు ఇప్పుడు ఆయన చెప్పారు వచ్చి ఆ చెప్పిన ఆయన పేరేంటి మీరు అతను చూడలేదు కదా ఆయన పేరు రమేష్ రమేషా మా దోస్తే మీ దోస్తేనా మరి ఇట్లా వెళ్తున్నారు కదా మీకు రూట్ ఎలా తెలుస్తుంది అసలు ఏం పట్టుకోవట్లేదు ఎవరి హెల్ప్ లేదు చెప్పు నేను చెప్పులు వేసుకుంటే రూట్ తెలియదు చెప్పులు వేసుకోకుంటే ఎడికైనా పోతా ఊరంతా తిరగమంటే తిరుగుతా రోడ్ చెప్పులు వేసుకుంటే బాట తెలియదు చెప్పు వేసుకుంటే తోడు కావాలి పుట్టి పెరిగిందంతా ఇదే ఊరా పుట్టి పెరిగిందంతా మా నేను ఉన్నదే ఈ ఊరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను దాదాపు 64 అని చెప్పింది 64 అంటే 4 ఏళ్ళలో కళ్ళు పోయినాయి 6 ఏళ్ళలో పని నేర్చుకున్నాను నేను 6 ఏళ్ళలో 7 ఏళ్ళ వరకే పని నేర్చుకున్నాను ఈ పని ఈత కొట్టడం నీళ్ళల్లో మునగడం మోటార్లు బాగు చేయడం ఇంకో నాకు ఇప్పుడు నాకు హెల్ప్ చేసేటైనా సంజీవ్ రెడ్డి అని ఉన్నాడు ఆయన అత్తడు ఆయన అత్తే మోటారు ఒక కాలిపోతేనే ఆయన దగ్గరికి పంపిస్తా బేరింగులు వేస్తా నేను ప్యాకింగ్ తాడు వేస్తా నేను గిరీస్ పెడతా నేను వార్నిష్ వేస్తా అన్ని చేస్తా ఒక కాలిపోతే మాత్రం అతనికి ఇస్తే కాలిపోతే వైర్కు కంటి చూపు కావాలి కదా అవును అది కనబడదు కాబట్టి ఆయనకి ఇస్తా ఆయన కూడా మళ్ళా మాకు ఏదన్నా అవసరం పడితే హుజురాబాద్ పోతా హుజురాబాద్ సీట్లు కూడా తెలుసు నాకు రామస్వామి సీట్ అని చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ అసలు ఎక్కడ తడుముకోవట్లేదు కదా డైరెక్ట్ నార్మల్ గా మేము ఎట్లా వస్తామో మీరు కూడా అలాగే వచ్చేసారు సరే ఇక్కడ వాళ్ళు అడిగారు కదా పని చూపిస్తారా ఎట్లా చేస్తారు చూడక్కర్లేదు నార్మల్ గా ఆయనకి మోటార్ ఒక అంచనా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే ఎలా తీయాలి ఆ బోల్స్ అవన్నీ కూడా చాలా ఈజీగా తీసేస్తున్నారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ పని మాకు ఈ ఊళ్ళోనే నేర్చుకున్నాం కరెంటు వెలుపరని అప్పుడు వచ్చిండు అప్పుడు నాకు నేను ఒక పని నేర్చుకునేటప్పుడే ఆయన వచ్చిండు వచ్చి ఇట్ట చేయాలి గట్ట మా నాయన బాధపడుతుంటే మా ఇంటికి దగ్గరుండు ఆయన నేను అనేది కళ్ళు లేకపోతే ఏ వికలాంగులు బతకడం ఇబ్బందినా సారా అని అడిగేది అడిగితే ఎట్లనయా ఎట్లనో కోసే ఉంటుంది నాకు మరి నేను నా జీవితం ఇంతేనా అని అడిగేది ఊరికే అడిగితే మరి ఏం చెప్తావు అని సే అప్పుడు నేర్చుకున్నారా ఇది అప్పుడు నేర్చుకున్నా హెల్పర్ ఆయన దగ్గర నేర్చుకున్నారు ఈ పని ఇంకా ఏమేం చేస్తారు ఇట్లా మోటార్లు బాగు చేయడం మోటార్ ఇప్పుడు ఇప్పుడు ఆ పనులు లేవు కానీ వెనకటి పనులు అని గూడె వేయడం అంటే గూడె వేయడం మూట కొట్టడం ఎడ్ల పట్టుకొని ఇప్పుడు పనులు చేస్తారు మీ ఊరు మరి అప్పటి నుంచి ఇప్పుడు అలాగే ఉందా మీరు ఎక్కడా తడుకోకుండా వచ్చారు కదా దారిలో మరి 60 ఏళ్ళ నుంచి ఊరు అట్లాగే ఉందా మా ఇల్లు మారుతాయి కదా మేడం మా ఇల్లు ఫస్ట్ అక్కడ పంచాయతీ ఆఫీస్ కాడు ఉండే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడికి వెళ్ళి పోతూనే ఉంటుంది కదా ఇక ఎప్పటికీ నేను తిరుగుతా కదా 24 గంటలు బాట ఎవరి ఇంటికి వచ్చినావు అనేది కూడా తెలుస్తుంది నాకు
ఎట్లా తెలుస్తది మాట బట్టి చెప్పేస్తారా కాదు కాళ్ళ సాయ ఇప్పుడు వీడి కచ్చను పలాని కడిగిపోతే మా ఇల్లు ఇల్లు దాటితే ఆ ఇల్లు అని తెలిసిపోతా ఉంటారు నల్ల లెక్క పెట్టుకుంటారనమాట మీరు అలా జ్ఞాపకం ఉండిపోతుంది అంతే చూస్తున్నాం కదా చాలా ఈజీగా మనం నార్మల్గా అంటే కళ్ళున్న వాళ్ళము చూడగలిగే వాళ్ళము మనం ఎంత ఈజీగా మనకు తెలిసిన పనిని చేస్తామో అదే విధంగా రాజయ్య గారు కూడా చాలా ఈజీగా చేస్తున్నారు అటు సైడ్ బోల్ట్ అంతా తీసేశారు ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు ఇప్పుడు ఇదంతా ఓపెన్ చేస్తారా ఓపెన్ చేసి చెక్ చేస్తారు ఒకవేళ వైరింగ్ లాంటి ప్రాబ్లం ఉంటే కనుక అది తను చేయలేరు కాబట్టి అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని సజెషన్ ఇస్తారట లేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి బోల్ట్ల దగ్గర జస్ట్ మోటార్ చెక్ చేయాలి ఇలాంటి పనులన్నీ కూడా రాజయ్య గారే చూస్తారు సో ఇది కేవలం ఇప్పుడు ఇందాకన్నట్టుగా 10-15 సంవత్సరాలు కాదండి 40 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇదే పని చేస్తున్నారు 4 ఇయర్స్ అప్పుడు ఆయనకి కళ్ళుపోతే ఎలా దేవుడా ఎట్లా బతకాలని వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారట కానీ ఈ పని అయితే కాస్త ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కనీసం తను నేర్చుకుంటే ఇందులో ప్రావీణ్యం వస్తుందనే ఉద్దేశంతో నెమ్మదిగా ఊర్లో వచ్చిన వ్యక్తి దగ్గర ఈ పని నేర్చుకోవటం అప్పటి నుంచి ఇదే పని చేయటం మాణిక్యపూర్లో మోటార్లకి సంబంధించి ఏ సమస్య వచ్చినా వెంటనే రాజయ్య గారు తలుపు తడతారు ఆయనతో వెళ్ళి మాట్లాడతారు ఇలా సమస్య ఉందనగానే ఇందాక మనం చూసాం కదా బ్యాగ్లో ఎన్ని పరికరాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకుని వెంటనే వచ్చేస్తారు ఇలా ఎవరి సహాయమో ఆయనకు అవసరం లేదు మళ్ళీ మామూలుగా ఇక్కడ కొంతమంది హెల్పర్స్ అన్ని పక్కన పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ఎవరు అవసరం లేదు ఆయనకి ఒక వ్యక్తే చక్కగా కూర్చొని ఇట్లా బాగు చేసేస్తూ ఉంటారు ఒకటి ఎంత టైం పడుతుందండి చేయటానికి మీకు మోటార్ నట్లను బట్టి ఉంటుంది మేడం కొన్ని జంగు బట్టి రావు రాకపోతే బిన్నెడుతుని కోయడం అటువంటి వాటికి ఇబ్బంది అవుతాయి ఓకే ప్రాబ్లం బట్టి ఉంటుందట ఒకటి ఇంత అంటే 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో అయిపోతుందని కాదు ఎంత పర్ఫెక్ట్గా కొడుతున్నారు నార్మల్గా ఓకే చాలా గట్టిగా టైట్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా మోటార్స్ ఇవన్నీ కూడా ఇనుపవి చాలా హార్డ్ ఉంటాయి అట్లీ చుట్టుతో దాన్ని సెపరేట్ చేస్తున్నారు ఫస్ట్ డివైడ్ చేస్తూ ఉన్నారు నాకైతే చూస్తున్నంతసేపు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది ఎలా ఎక్కడైనా కొంచెం క్రాస్ అవుతుందేమో మేబీ ఏమన్నా ఇలా నార్మల్గా ఇంకా తడుముకుంటారు కదా ఎక్కడుందని మనం చూడడానికని అలా ఎక్కడ ఆయన కనీసం చేయి పెట్టి చూసుకోవట్లేదు డైరెక్ట్ ఇది బోల్ట్లు ఇక్కడ ఇవి ఇక్కడ వీటి మీద ఓ పర్ఫెక్ట్గా దాన్ని డివైడ్ చేశారు కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి ఇనిపోవు కదా వెంటనే కాలు మీద ఏమైనా పడినా కూడా ప్రమాదం అవుతుంది అవునా తాకినా కూడా మన పని మనం చేయడం అంతే దానికి మందు రాసుకోవాలి అంతేగా అంతే సరే చేయండి ఇది అయిపోయిందా టైం పడుతుందా దీన్ని మళ్ళీ వేరే మెకానిక్ దగ్గర ఖరాబ్ అయింది వైరే ఖరాబ్ అయిందా వేరే మెకానిక్ దగ్గర పోతే ఈ వైర్ తీసేసి మళ్ళా కొత్త వైర్ పెట్టిస్తారు కొత్త వైర్ పెట్టినప్పుడు మళ్ళీ మనం పిడి చేసుకొని బాగా పెట్టుకోవాలి సో చూసారు కదా ఇది లైవ్ లో అసలు ఆయన ఎలా పని చేస్తారు ఎవరైనా ఒక సమస్య ఉంది మోటార్కి సంబంధించి అని ఇంటికి వచ్చి అడిగితే కనుక ఎలా ఆయన సాల్వ్ చేస్తారో నాకైతే ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది చాలా క్లియర్గా సో ఇక్కడ ఉన్నటువంటి పరికరం బోల్ట్స్ తీసేశారు డివైడ్ చేశారు 2 భాగాలుగా ఇలా డివైడ్ చేసిన తర్వాత ఈయనకి ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే వైర్ పాడైంది సో ఆ పని ఈయన చెయ్యరు కాబట్టి వేరే మెకానిక్ దగ్గరికి సజెషన్ ఇచ్చారు అక్కడికి వెళ్ళమని చెప్పారు సో ఎవరిదైతే వస్తువు ఉందో వాళ్ళు వేరే మెకానిక్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట ఇది ప్రాసెస్ ఆయన చేసేది చాలా సంతోషం మీతో మాట్లాడినందుకు ముందుగా కానీ మీ పని లైవ్లో చూసాం మేము అసలు ఎలా చేస్తారా అని అనుకున్నాము ఎక్కడ తడుకోకుండా చక్కగా నీట్గా నార్మల్గానే అందరిలాగానే మీరు కూడా వర్క్ చేశారు సో ఆయనకి సంబంధించిన వస్తువులన్నీ కూడా మళ్ళీ అదే బ్యాగ్లో వేసుకోవటం మళ్ళీ ఇంటికేనా అండి ఇప్పుడు ఇంటికి మేడం అయిపోయింది కదా ఆ సమయానికి మోటార్ చెప్పినాం కదా ఉదరాకపోతే అది మళ్ళా కొత్త వైర్ పెడితే మళ్ళీ నడుస్తుంది కొత్త వైర్ పెడితే మళ్ళీ మోటార్ అనేది నార్మల్ అవుతుంది కాబట్టి సో ఆ విషయం అయితే చెప్పారు నేను సహాయం చేయనా వద్దా ఓకే ఇంకోండి మీరు తీసిన బోల్ట్ పెట్టాలి ఇల్లు ఎందుకు వేసాడు
సో చూసారు కదా, ఇలా మోటార్లు బాగు చేయడమే కాదండి, బావిలో ఏదైనా వస్తువు పడిపోయినా లేకపోతే బావిలో మోటార్లు పాడైనా అవి కూడా ఆయన అందులో దిగి మరీ బాగు చేస్తారట. సో ఒకసారి ఎట్లా బాగు చేస్తారో కూడా చూపిస్తాను నేను అని అన్నారు. మాకు కూడా చూడాలని ఉంది, ఒకసారి చూద్దామా మరి. బయటన్న మోటార్లు బావు చేయడమే కాదు, బావిలో ఉన్న మోటార్స్ ని కూడా బావు చేస్తారు వాటికి ఏమైనా సమస్య వస్తే. ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉండగానే ఇంకొకరు వచ్చి చెప్పారు బావిలో మోటార్ ఒకటి చెడిపోయింది త్వరగా రమ్మంటే. ఆయన అక్కడ ఇంటర్వ్యూ అవుతుండగానే టకటక వచ్చేసారు, ఇగో నాకంటే ముందుకు వచ్చి సిద్ధంగా ఉన్నారు. రాజయ్య గారు ఇప్పుడు అందులో దూకి బావు చేస్తారు అంతేనా? సరే ఇక్కడ నుంచి మేము చూస్తాం మరి. బావిలో మోటార్ బావు చేయడానికి వచ్చారు ఆయన, చూడొచ్చు చాలా పెద్ద బావి. దేవుడా ఇంత పర్ఫెక్ట్, అసలు ఎక్కడా మధ్యలో వడకడం తొడకడం ఏం లేదు, కరెక్ట్ గా దిగారు. మోటార్ ఎక్కడ ఉంటుంది కూడా ఎగ్జాక్ట్ గా ఆయనకి తెలుసండి, దూకడమే ఆయన రైట్ సైడ్ కి వెళ్ళిపోయారు. గ్రామస్తులు అందరూ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు, నీకు అలవాటు అయిన పనే కదా, ఇదేమన్నా కొత్త విషయమా చేసే అని చెప్పి చెప్తున్నారు. ఆయన అంతే ఇదిగా వెళ్ళటం. ఎంత లోతు ఉంటుందండి? అమ్మో 20 మీటర్లు లోతు ఉంటుందట. అంత అంటే మామూలుగా వింటేనే భయం వేస్తుంది అంత లోతులో ఎట్లా అని చెప్పి. మామూలుగా ఎక్కడి నుంచి ఏం వస్తాయో తెలియదు, ఏమైనా పురుగు పుట్ర ఏమైనా వచ్చినా కూడా మనం అంటే కనపడగానే తప్పుకుంటాం, కానీ ఆయనకి ఆ ఛాన్స్ అయితే లేదు. కొంతమంది గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ, కొంచెం ముందుకు రాని. సో అలా ఆ గైడెన్స్ ఇచ్చినప్పుడు ముందుకు వచ్చారు. అదిగో ఆహా, ఇంకా లోపలికి ఉంటుందా మోటారు? బాగా లోపలి. వీటికి ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు కదా ఈ ఐరన్ వి, ఈ ఐరన్ వి ఇలా ఉన్నాయి, ఇవి స్టెప్స్ లాగా అనమాట. వాటిని పెట్టుకుని ఆయన సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా కిందకి దిగుతూ ఉన్నారు. అలా దిగి చాలా కిందకు ఉంటుంది మోటార్ లోపల. సో ఆ మోటార్ దగ్గరికి అవి పట్టుకుని వాటి సహాయంతోనే కిందకి వెళ్ళి ఆ మోటార్ని బాగు చేస్తారనమాట. బెల్ట్లో కొన్ని ఏర్పాటు చేశారు, ఆ బెల్ట్ సహాయంతో కూడా ఆయన కిందకి వెళ్తున్నారు. అమ్మో చాలా లోపలికి వెళ్ళారండి, 1 సెకండ్లోనే కిందకి వెళ్ళిపోయారు. సో మోటార్ ఎక్కడ ఉంటుందో కూడా ఆయనకి ఒక ఐడియా ఉంది కాబట్టి ఈజీగా బాగు చేయగలుగుతారు. వయసు 64 సంవత్సరాలు, బట్ అలా కూడా ఆయన ఫుల్ యంగ్గా ఉన్నారు. నార్మల్గా యువకులు ఎంత ఇదిగా ఫాస్ట్గా వర్క్ చేస్తారో అంతే ఫాస్ట్గా ఆయన కూడా చేస్తూ ఉన్నారు. సో నెమ్మదిగా ఇంతకు చెప్పినట్టుగా ఆ రెంచ్లు ఏవైతే ఉన్నాయి ఇలా ఫిక్స్ చేసి ఉన్నాయి, స్టెప్స్ లాగా ఏర్పాటు చేశారు ఈ ఐరన్వి. సో దాని మీద నుంచి అలా ఎక్కుతూ ఉన్నారు. ఇది కూడా ఆయనకు అలవాటు అయిన పని. చాలా గ్రేట్ అండి. నేనేమన్నా సహాయం చేయాలా? ఏం వద్దా? మీరేం చేస్తారు సహాయం అని అడుగుతున్నారు నన్ను. జాగ్రత్త జాగ్రత్త. చూసారు కదా, బావిలో మోటార్ పాడైందని చెప్పిన మరుక్షణమే ఆయన వెంటనే ఇక్కడికి వచ్చేసారు. ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు బావి దగ్గరికి రావడానికి, వాళ్ళ బళ్ళ మీద వాళ్ళ కార్లో ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకొస్తారు. రాగానే ఇక్కడ బావు చేయడం, వెంటనే మళ్ళీ పైకి వచ్చేయడం. మేడం మీరు ఒక సహాయం చేయాలి మాకు. చెప్పండి. మా ఇల్లు పెంకుటిల్లు కదా, అంత పోయింది, ఖరాబ్ అయింది. దాన్ని బాగు చేయాలంటే నన్ను నా దగ్గర డబ్బులు లేవు. జర ఈ ప్రభుత్వం అయినా మీరైనా జర సహకరించితే ఆ ఇల్లును బాగు చేయించుకుంటా. ఇంకా నాకు నాకన్నా చిన్న వాళ్ళకు కూడా నేను పని చూపించి చేపించి నేర్పుతాం. ఇల్లు అయితే వాన కొట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఆయన ఒకటే కోరిక ఉంది, ఇప్పటివరకు ఉంటున్న ఇల్లు, వారి సొంత ఇల్లు అయినా కూడా పెంకులు అప్పటికప్పుడు వేసుకున్నారు.
సో దాని వల్ల ఏంటంటే అప్పటికప్పుడు అది ఓకే అయింది కానీ ఇప్పుడు కొంచెంగా ఇల్లు కొద్ది కొద్దిగా పాడవుతూ రావడం, వర్షం పడినప్పుడు నీళ్లు కారణం అనేది ఉంది కాబట్టి సమస్య అవుతుంది ఉండడానికి. ఒకడనే ఉన్నా కూడా అది కూడా సమస్యే కదా. ఇల్లు కాస్త కట్టించుకునే విషయంలో, ఇల్లు కట్టే విషయంలో నాకు సహాయం చేయమని చెప్పి అడుగుతున్నారు. రాజయ్య గారి గురించి చూశారు కదా, ఆయన ఎలా ఇంట్లో ఉంటున్నారు, ఒక్కళ్ళే ఆయన పనులు చేసుకుంటున్నారు, ఊర్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సో అలాంటి వ్యక్తికి సహాయం చేయాలని మీకు అనిపిస్తే గనక వీరికి సంబంధించినటువంటి నెంబర్స్ ఇస్తాం, వాటికి సహాయం చేయొచ్చు. అలాగే ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వారికి పెన్షన్ వస్తుంది ఇవన్నీ ఓకే అయినా కూడా ఇల్లు తను బాగు చేసుకోవాలన్నా, మళ్ళీ ఇల్లు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా కొంత అమౌంట్ అవసరం అవుతుంది, అంత నేను వెచ్చించుకోలేను. ప్రభుత్వం తరపున ఎవరైనా సహాయం చేస్తే, ఓ చక్కటి ఇల్లుని కట్టిస్తే గనక నేను అందులో ఉంటాను, మీకు రుణపడి ఉంటాను, ఇంకొంతమందికి నాకు తెలిసిన పనిని నేర్పుతాను అంటూ రాజయ్య గారు చెబుతూ ఉన్నారు. నిజంగా ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన చెప్తున్నది ఒకటే మాట, మనలో చాలా టాలెంట్ ఉంటుంది, మనకేదో ఒక లోపం ఉందని చెప్పి దాన్నే సాకుగా చూపి మనమేం డిప్రెస్ అవ్వద్దు, జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేది తను చెప్తున్నారు. సాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా ఒక వ్యక్తి కోసం ఇలా ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు ఊరంతా కూడా సందడిగా ఉంటుంది. రాజయ్య గారి ఇంటర్వ్యూ కోసం వస్తే అందరూ ఇక్కడ కనిపించారు మాకు, వారి గురించి అడుగుదాం అనుకున్నాం. సో ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం రాజయ్య గారి గురించి ఏం చెప్తారో. నమస్కారం అండి, మీరు మీ పేరు? నా పేరు కుమారస్వామి అండి. కుమారస్వామి గారు, ఎప్పటి నుంచి తెలుసు మీకు ఆయన అంటే, ఎలా ఉంటారు ఊర్లో? సేమ్ ఏజ్, చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఉంటాము. మాకు మేనమామ ఇదోడు. ఓ, మేనమామ. మేనమామ. ఇక అతనికి ఏమున్నా మేమున్నా, మేము ఒకే తోటలో కాబట్టి అన్ని పనులలో పార్టిసిపేట్ అవుతాం. కాకపోతే ఆయనకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాం. అవునా? అప్పుడప్పుడు, అప్పుడప్పుడు, ఎప్పుడు మాత్రం కాదు, అప్పుడప్పుడు అత్యవసరం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనం సహకరిస్తాం. వారితో మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. మేబీ మీరందరూ ఫ్రెండ్సేనేమో. ఏమంటారు రాజయ్య గారు అంటే, చూపులేకపోయినా చాలా పర్ఫెక్ట్ గా ఆయన నడుచుకుంటూ దారి వెళ్ళిపోతుంటారు, ఎక్కడ తడుముకోరు కదా, ఎట్లా చేయగలుగుతారు అసలు అవన్నీ? తీసుకోకపోతే తీసుకొచ్చి ఇంటికి పడవద్దు, పడగొద్దాం. అంతేనా? మంచి మనిషి అంత, మోటార్లు గీటార్లు మంచిగానే చెప్తారు. అంటే ఎట్లా మాట్లాడతారు మీతో పలకరించడం అవన్నీ? మంచిగానే ఉంటారు. మీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచే తెలుసు. చిన్నప్పటి నుంచా? సో అప్పటి నుంచి తన పని తాను చేసుకోవడం చేస్తాడు. ఈ కరెంట్ పనులు అవి మీకు, మీరు చిన్నప్పటి నుంచి తెలుసా? మీకు కూడా? నాకు కూడా తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. మోటార్లు చేస్తాడు, తీసుకొస్తాం, పడగొడతాం, మంచి వేస్తాయి. మాకు కూడా ఇరుకు. ఇంకా ఎట్లాంటి పనులు చేస్తారు? ఇది ఆయన ఇదే కరెంట్ పని, బా టంబాలు ఎక్కుతాడు, పని చేయగలుగుతాడు, అందరికి మంచి ఆయన. మంచిగా పలకరిస్తారు, మాట్లాడతారు. ఇంకొక వ్యక్తి చాలా మీరు క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాం, నిజమేనా? సంజీవ్ రెడ్డి గారు. ఓకే ఓకే, వైరింగ్ చేసేది మీరేనా ఆయన? ఓకే ఓకే. మీకు ఎప్పటి నుంచి తెలుసు ఆయన? 30 సంవత్సరాలు తెలుసు. 30 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి వైరింగ్ చేస్తాం, మోటార్ రిపేర్ కానీ అన్ని రకాల ఆయనకు మనం సహాయం చేస్తాం, ఆయన మనం కూడా సహాయం చేస్తాం. ఆయన అంత పర్ఫెక్ట్ గా ఎవరు చేయరంట కదా పని? బాయిలో పని పర్ఫెక్ట్ ఎవరు కూడా రాదు ఇక్కడ. అవునా? బాయిలో పని ఆయన పర్ఫెక్ట్ ఎవరు, నాకు కూడా రాదు. అసలు 63 ఏళ్ల వయసు ఆయన కుర్రాడు లాగా అసలు. ఇంకా మన అంటే మనకు కనపడుతున్న మనం దిగడం వేరండి, ఆయన దిగడం వేరే. మునిగి తెస్తాడు, మునిగి బాయ్ లేదని వస్తే అట్లా పోయి తెస్తాడు, గంట మనమే భయపడాలి అసలు వేస్తే. సో చూస్తున్నారు కదా అందరూ ఒకటే మాట, ఆయన చాలా పర్ఫెక్ట్ పర్సన్ రాజయ్య గారు అని చెప్తున్నారు. మోటార్లు బాగు చేయటం ఇవి ఒకటే కాదు, మిగతా అన్ని పనులు కూడా ఆయన చేస్తూ ఉంటారు. సో ఆయన చెప్పేది ఒక్కటే మాట, అంటే నేను, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చేసినట్టు ఎవరు పని చేయరని ఆయన చెప్తే మేము ఏమో అలా చెప్తున్నారేమో అనుకున్నాం, కానీ గ్రామస్తులు అందరూ కూడా చెప్పేది ఒకటే మాట, చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు ఆయన, ఆయన చేసినట్టుగా యువకులు కూడా ఎవరు చేయలేరు అని అంటున్నారు. సో మంచి పేరుంది రాజయ్య గారికి అయితే, ఏ పనైనా ఇట్టే చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తారని. కానీ ఆయన నిజంగా ఎందరికో ఆదర్శం, చూపు లేకపోయినా తన పని తాను చేసుకుంటూ ఊర్లో వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.